దర్శక ధీరుడు రాజమౌళి ట్రిపుల్ ఆర్ తర్వాత ఏం చేయబోతున్నాడు, ఎలాంటి సినిమా తీయబోతున్నాడు, బాహుబలి ట్రిపుల్ ఆర్ ను మించి తీస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా మల్టీస్టార్ రేనా, అందులో ఎవరెవరు పని చేయబోతున్నారు, ప్రభాస్ మరోసారి రాజమౌళి డైరెక్షన్ లో ఛాన్స్ కొట్టేశాడా, మహేష్ బాబుకి ఇచ్చిన కమిట్మెంట్ ఏం కానుంది, రాజమౌళి ట్రిపుల్ ఆర్ తర్వాత ప్రాజెక్ట్ ను తీసుకుని టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న టాక్స్ పై ఓ లుక్ వేద్దాం. దర్శకుడు అంటే ఆయన, ఇక దర్శక ధీరుడు అంటే కూడా ఆయనే. ఎందుకంటే 100 కోట్ల బడ్జెట్ మల్టీస్టారర్ హీరోస్తో సినిమా తీసి తనకు తానే రికార్డులు క్రియేట్ చేసుకోవడం ఆయనకే సొంతం. సినిమాకి ఆయన రేంజ్ పెరిగిపోతోంది. ప్రస్తుతం ఆయన ఓ క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా పూర్తయిన వెంటనే దానిని మించిన రీతిలో మరో మల్టీస్టారర్కి ప్లాన్ వేస్తున్నాడట. సినిమా విజయానికి కావాల్సిన సూత్రాలన్నీ ఒడిసి పట్టుకున్న రాజమౌళి అపజయ మేరుకుని దర్శకుడిగా ఖ్యాతి పొందాడు. ఒక సినిమాకి మించి మరొక చిత్రం తీస్తూ అభిమానుల అంచనాలను అందుకోవటంలో ఆయనకు ఆయనే సాటి. ఇక బాహుబలి భారీ విజయం తర్వాత ఆర్ఆర్ఆర్తో బిజీ అయ్యాడు చక్కన్న. బాహుబలి సిరీస్కి ఏమాత్రం తీసిపోని రీతిలో ట్రిపుల్ ఆర్ తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఎన్టీఆర్ రామ్ చరణ్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ క్రేజీ మల్టీస్టారర్ తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేయబోతున్నాడు, ఎవరితో చేయబోతున్నాడు అనే చర్చ కొన్నాళ్లుగా సాగుతూనే ఉంది. అయితే లేటెస్ట్ గా రాజమౌళి నెక్స్ట్ మూవీపై ఓ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. తన తదుపరి సినిమాగా ఆర్ఆర్ఆర్ కి మించిన మరో మల్టీస్టారర్ రూపొందించేందుకు కసరత్తులు మొదలు పెట్టేశాడట జక్కన్న. నిజానికి మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేయాల్సి ఉంది. కేఎల్ నారాయణ ఆ చిత్రాన్ని నిర్మించనున్నాడు. అయితే మహేష్ బాబుతో పాటు తన తర్వాతి సినిమా కోసం ప్రభాస్ ని కూడా లైన్లో పెడుతున్నాడట. ఆర్ఆర్ఆర్ కి మించిన రీతిలో మహేష్ ప్రభాస్ తో భారీ మల్టీస్టారర్ కి ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. బాహుబలి ఆర్ఆర్ఆర్ తరహాలో పీరియాడికల్ వార్ డ్రామాగా ఉంటుందట. కేఎల్ నారాయణతో పాటు యువి క్రియేషన్స్ కూడా ఆ ప్రాజెక్టుకి నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు టాక్. అయితే జక్కన్న నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు.